టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ విజయాల రారాజు దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించారు. ఆ టైంలో దిల్ రాజు ఫిదా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్నారు. అనిత మరణ వార్త తెలియగానే ఇక్కడకు వచ్చిన ఆయన్ను ఓదార్చడం చాలా కష్టమైంది. ఆయనకు అనిత అంటే చాలా ఇష్టం. అందుకే దిల్ రాజు మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు శ్రీమతి అనితా ప్రజెంట్స్ అని పడుతుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధలో నుండి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఈ మధ్య వరుస సినిమాలతో తన్ని తాను బిజీ చేసుకున్నారు దిల్ రాజు. కానీ దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి మాత్రం నాన్నకు రెండో పెళ్లి చేయాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు ఆయన తన సొంత ఊరు అయిన నార్సింగ్పల్లికి చెందిన వ్యాగారెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె ముద్దు పేరు తేజస్విని. ముందు దిల్ రాజు ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. అలాగే ఆమె ఎయిర్ హోస్టెస్ అని కూడా అన్నారు. కానీ అవన్నీ అవాస్తవం అంటున్నారు దిల్ రాజు సన్నిహితులు. పైగా వాళ్ల కుటుంబం ముందు నుండి దిల్ రాజు కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అందుకే హన్షితారెడ్డి పెళ్లి పెద్దగా వ్యవహరించి దగ్గరుండి మరీ ఈ పెళ్లి చేయించింది. అయితే తేజస్వినికి కూడా ఇది రెండో పెళ్లి అంటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో కూడా తెలియదు. ఆ వివరాలు తెలిసిన వెంటనే మీకు అందిస్తాం. మొత్తానికి దిల్ రాజు వివాహంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు దిల్ రాజు గారు. గంట మీద వస్తాలే.